పార్టీ ఫిరాయింపులతో కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను వ్యభిచార రాజకీయాలుగా మార్చారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసులో ఉన్న ముగ్గురు కాంగ్రెస్ నుంచి అమ్ముడిపోయిన వాళ్లేనని అన్నారు. పక్క పార్టీలో గెలిచిన సవితకు మంత్రి పదవి ఎలా ఇస్తారన్న పొన్నం ఈ విషయాన్ని గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే పైలట్ రోహిత్ రెడ్డి ఎందుకు ఉరికి పడుతున్నారని ప్రశ్నించారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. ఏ తప్పు చేయకపోతే భయం ఎందుకని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి గారి గారడి మాటలతోటి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల వాగ్దానాలు అనేకమైనటువంటి అమలు కాలే. అంతేకాకుండా పూర్తిగా ఒక రాజకీయ ప్రజాస్వామ్యం తెలంగాణ లోపల ఉంటుంది అనేటువంటి సమయం లోపల తెలంగాణ రాజకీయ వ్యభిచార కేంద్రంగా మార్చినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు చేసినారు. దొంగను దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా నిన్న కొంతమంది శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. పేరు ఉచ్చరించడానికి కూడా వీలైనటువంటి ఊసర వెళ్ళిలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏ రకంగా అయితే సిట్టేసి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలని ఒక ఆర్డర్ వచ్చిందో అదే రకంగా ఈ ముగ్గురితో పాటు మిగిలిన 9 మంది 12 మంది మీద ఒక ఎంక్వైరీ చేసి సిబిఐ ద్వారా చేపియాలంటున్నాం. దీనికి ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేయబట్టే ఉలిక్కిపడి మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతున్నారనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుస్తుంది.